మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి 361 మంది నక్సలైట్లను పొట్టను పెట్టుకున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ హత్యలు జరిగాయన్నారు. ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే ఇంతమంది చనిపోయారని తెలిపారు. చంద్రబాబు నీ గురువైతే కేసీఆర్ నా దేవుడు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి నేను పూజారిని, స్టేషన్ గన్పూర్ నా అడ్డ, ఎవరిని అడుగు పెట్టనివ్వబోను అంటూ రాజయ్య శపథం చేశారు. ఇప్పటికే రాజయ్య కడియం మధ్య ఉన్న ఉప్పు నిప్పుగా పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీలతో అభివృద్ధి జరగదని, ఎమ్మెల్యేలతోనే జరుగుతుందని ఇప్పటికే కడియం శ్రీహరిని ఉద్దేశించి రాజయ్య గతంలో వ్యాఖ్యలు చేశారు. తాజాగా కడియం శ్రీహరిని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి 361 మంది నక్సలైట్లను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ హత్యలు జరిగాయన్నారు. ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే ఇంతమంది చనిపోయారని తెలిపారు. చంద్రబాబు నీ గురువైతే కేసీఆర్ నా దేవుడు అని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి నేను పూజారిని, స్టేషన్ గన్పూర్ నా అడ్డ, ఎవరిని జరగలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 10,000 గణప్రములనే దాదాపు 361 మంది వరకు పొట్టలు పెట్టుకున్న పరిస్థితి తెలుగుదేశం ఆ రకంగా అంత కర్కశంగా అందరూ అనుసరించిన చరిత్ర తెలుగుదేశం ఆ రోజు చేసింది. ఆ రోజు పెన్షన్ ఎంత? 70 రూపాయలు పెన్షన్ ఉంటే ఆ 70 రూపాయలు ఆ ఊరిలో మళ్ళొక్క పెన్షన్ కావాలంటే, మళ్ళొక్క పెన్షన్ కావాలంటే ఒకరు సవాలి ఎవరు జప్తారా అని ఎదురు చూశారు. ఎవరన్నా జప్తే నాకు వస్తుంది. ఆ వచ్చేటోడు ఎవరు? అసలు శిష్యులైనా టీడీపీకి మాత్రమే, ఆ పోర్టానికి మాత్రమే ఇచ్చింది. కోటి ఎకరాల కోటి వరాలని చెప్పింది టీడీపీ ఉన్నప్పుడు. కోటి వెళ్ళాలంటే 60 లక్షల రేషన్ కార్డు, 60 లక్షల రేషన్ కార్డు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 60 లక్షల రేషన్ కార్డు ఇస్తే టీడీపీ కార్యకర్త ఎవరైతే వాళ్ళకి రేషన్ కార్డు. కడియం శ్రీహరి గారు మొదటిసారి 94 ఇచ్చిండు. 94 నుండి 2004 వరకు ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కడియం శ్రీహరి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి 361 మంది నక్సలైట్లను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ హత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్ర సమితి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు, కడియం శ్రీహరి, డాక్టర్ తాటికొండ రాజయ్య ఇద్దరు కూడా రాజకీయాల్లో దయాదులుగా ఉండేవారు. ఇద్దరు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాలం మారిన తర్వాత ఇద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికార తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఒకరు ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఉంటే, ఎమ్మెల్సీగా కడియం శ్రీహరి ఒకే నియోజకవర్గం నుంచి ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుగా ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడట్లేదు. వివిధ వేదికల మీద ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే
తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన హాట్ కామెంట్ చేశారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆ కాలంలో 361 మంది నక్సలైట్లను పొట్టన పెట్టుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నక్సలైట్లందరినీ కాల్చి చంపారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాబట్టి కడియం శ్రీహరికి చంద్రబాబు నాయుడు రాజకీయ గురువు అయితే తనకు కేసీఆర్ దేవుడు. అదేవిధంగా నేను కేసీఆర్ కి భక్తుణ్ణి కాబట్టి శేషంగన్పూర్ నియోజకవర్గంలో మరొక నాయకుణ్ణి అడుగు పెట్టనిచ్చేది లేదు అంటూ తీవ్ర శపథం చేశారు రాజయ్య. ఈ విధంగా శేషంగన్పూర్ లో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఒకవైపు కడియం శ్రీహరి, మరొకవైపు రాజయ్య, ఇద్దరు మోహరించున్నారు. నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలందరూ కూడా రెండుగా విడిపోయి ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ నాదే అంటూ కడియం శ్రీహరి రాజయ్య వివిధ వేదికల పైన వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది. ఇంటర్నల్ మీటింగ్ లో నాయకులకు టికెట్ నాకే వస్తుందంట వ్యాఖ్యానిస్తూనే వేదికల పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఇరువురు నేతల మధ్య ఆధిపత్య పూర్వక స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి టికెట్ నాకే వస్తుందనే ఒక ధీమాను నాయకులు కార్యకర్తల్లో కల్పించడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది అధిష్టానం దృష్టికి ఇంతకుముందే అధిష్టానం దృష్టికి వెళ్ళింది. అధిష్టానం కూడా కొంత తలనొప్పి వ్యవహారంగా ఇది మారుతుంది. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా చేశారు. ప్రస్తుతం ఒకరు ఎమ్మెల్యేగా ఉంటాయి, ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరు గతంలో 4 సార్లు ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్నారు. ఒకరు 2 సార్లు గెలిస్తే ఒకరు 2 సార్లు గెలిచారు. కాబట్టి రాజకీయాల్లో శేషంగన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు దాయాదులుగా తలపడుతున్నారని చెప్పొచ్చు. సుధాకర్, మొత్తానికి ఈ వ్యాఖ్యలు వెనుక ప్రధాన కారణం ఏమంటారు? రాబోయే ఎన్నికల్లో టికెట్ నాకే వస్తుందంటూ కడియం శ్రీహరి వివిధ సందర్భాలలో తన అనుయాయులు కార్యకర్తలకు చెప్తున్నారనేది రాజయ్య ఆరోపణ. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తానుండగా శేషంగన్పూర్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో పర్యటిస్తున్నారు, చావులు పెళ్లిళ్లకు వెళ్తున్నారు, కార్యకర్తలను పరామర్శిస్తున్నారు, వివిధ రాజకీయ కార్యకలాపాలు చేపడుతున్నారు, తనకు ఇన్విటేషన్ ఉండట్లేదు అంటూ రాజయ్య ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నాను, గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను, మంత్రిగా పనిచేశారు కాబట్టి తన క్యాడర్ తనకుంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ కార్యకలాపాలు శేషంగన్పూర్ లో కొనసాగిస్తాను, అదేవిధంగా తన అనుయాయులను అదేవిధంగా తనతో మొదటి నుంచి ఉన్న వారిని కాపాడుకుంటానంటూ కడియం శ్రీహరి చెప్తున్నారు. ఈ విధంగా రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధాకర్.